నమస్తే. మీ పేరు? మల్లేశం. మల్లేశం, ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? గంగుల కమలాకర్. గంగుల కమలాకర్, ఒకవేళ గెలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఇదివరకే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇదివరకే ఆయన ఏమన్నా అభివృద్ధి చేసిండా? చేసిండు మేడం, చేసిండు. మళ్ళీ గెలిస్తే చేస్తాడు అనుకుంటున్నారు? చేస్తారు, చేస్తాడు, చేస్తారు. పెన్షన్లు వస్తున్నాయా మీకు అందరికి? రైతు బంధువులు ఉన్నోళ్ళకి, పెన్షన్లు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు? ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ హ్యాట్రిక్ కొడితే, బండి సంజయ్ కూడా ప్రచారం గట్టిగానే చేస్తున్నాం అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం బాగానే చేస్తున్నారు, ఏ పార్టీ కన్నా అవకాశాలు ఉన్నాయా ఈయన కంటే ఎక్కువ బయటపడని? టీఆర్ఎస్ పార్టీ మాత్రం 2-3 సీట్లు తగ్గదు కానీ మళ్ళీ సీఎంఏ కేసీఆర్ కేసీఆర్ మారాలా ఉండాలా? ఉండాలి, 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 ఉండాలి. అన్న నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు కుమార్ అమ్మా. కుమార్, కుమార్, ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది కరీంనగర్ నియోజకవర్గం? అందరు ప్రజలు అయితే కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు. అవును. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిండ్రు కదా గంగుల కమలాకర్, మినిస్టర్గా చేసిండ్రు, ఏమైనా డెవలప్మెంట్స్ చేసిరా? ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ వస్తే డెవలప్ జరుగుతుంది అనుకుంటున్నారు? 100% జరుగుతుంది అనుకుంటున్నాం. స్టేట్ లెవెల్ ఎవరు ఉండాలనుకుంటారు? స్టేట్ లెవెల్ కాంగ్రెస్ ఉండాలనుకుంటారు. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద కూడా ఓట్లు అమ్ముకుంటున్నాడనో లేకుంటే దేవాలయాలు వేలం వేస్తా అని కొన్ని అపో ఇవి వచ్చినాయి కదా కాంట్రవర్సీ, దాని మీద మీ స్పందన? ఎవరు ఎందుకు ఎవరు అమ్ముకోలేదు అమ్మ, సీట్లు ఎవరు అమ్ముకోలేదు, అది రేవంత్ రెడ్డి గారి పరిధిలో ఉండదు. వీళ్ళు కావాలని రాజకీయ నాయకులు ఆయనను బదనం చేస్తారు తప్ప, అక్కడ కాంగ్రెస్ పార్టీలో సీట్లను కేటాయించేది కేవలం రాహుల్ గాంధీ గారే, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏ లాంటిది ఉండదు. ఇప్పుడు అంతా అంతా చేసారు కాబట్టి ఎవరు గెలుతారన్న దానిలో సర్వే చేసి ఆయన టికెట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆయన పరిధిలో ఉండదు అమ్ముకోవడానికి. అది తప్పు, అది తప్పుడు ప్రచారం. అది రేవంత్ రెడ్డి రావాలనుకుంటారా సార్? సీఎం కావాలి? రేవంత్ రెడ్డి కావాలని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కాంగ్రెస్ పార్టీలు ఎవరు చెప్పారండి? అది కేంద్రంలో అధిష్టానం లేదా నిర్ణయం ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటలేడు, అది తప్పు. అది అసలు బీజేపీకి ఛాన్సే లేదా? బీజేపీ ఛాన్స్ లేదండి, 100% కాంగ్రెస్ వైపే ప్రజలు ఈసారి మొగ్గు చూపుతున్నారు. అన్న మీ పేరు? నా పేరు నరసాయి. ఎక్కడ ఉంటారు ఇప్పుడు? కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంది, ఎందుకు? కాంగ్రెస్ ఛాన్స్ వల్ల రాక దాని గురించి 9 సంవత్సరాలు అవుతాయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జర మంచి జరుగుతుందని. అంటే ఇప్పుడు ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ చేయలేదా? ఏం చేయలేదు మేడం, ఏం చేయలేదు. కేబుల్ బ్రిడ్జ్ కట్టిర్రు అంటారు, మరి ఒక్కొక్కరు బయట జనాలలో కూడా బాగా రోడ్లు డెవలప్ చేసిండు అంటారు, మరి ఈసారి కూడా ఆయన వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? లేదు, లేదు, ఏం అవకాశం ఏమి లేదు. బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా? బీజేపీకి అంటే బీజేపీకి అయితే ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు, మిగతా అంటే కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు స్టేట్లో కేసీఆర్ నాయకత్వం ఉండాలా, మార్పు జరగాల? మార్పు జరగాలి మేడం, మార్పు జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. మీ పేరు? రవి. ఓకే, ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? పార్టీ అంటే గంగుల కమలాకర్ అయితే ఉన్నాడు ఫస్ట్, సెకండ్ పుర్మల సీన్ ఉంటాడు, మరి బండి సంజయ్ కూడా సెకండ్ ఉండొచ్చు, థర్డ్ ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిండు కదా, ఆయన ఏమైనా డెవలప్ చేసిండు? చేసిండు, చేసిండు. ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ బాగా చేసిండా? బాగానే. ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆయనకి? రావచ్చు, చెప్పండి సార్. స్టేట్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది, కేసీఆర్ ఉంటారా, మళ్ళీ ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు అనేది అంటే రకరకాలు ఉంటారు, నామందం అయితే కేసీఆర్ వస్తాడని రావాలి. అంటే ఏమన్నా ఇప్పుడు నిరుద్యోగులకు ఒక అసంతృప్తి ఉంది కదా, దాని మీద ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉంది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కూడా కేసీఆర్ వస్తే? కావచ్చు, రావచ్చు, ఎందుకంటే పిల్లల మీద కొంచెం పిల్లలకు అవేర్నెస్ వేరే ఉన్నది కదా, జాబులు లేవాది కానీ తప్పని, దాని మీద కూడా ఏదైనా మార్పు తీసుకురావచ్చు. ప్రస్తుతానికైతే జాబులు ఇస్తలేడు కాబట్టి ఇప్పుడు ఇస్తాము అని వాళ్ళకు ఆలోచన రావచ్చు గవర్నమెంట్ కూడా. సార్ మీ పేరు? రాజయ్య. సార్ ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు సార్? ఎందుకంటే అభివృద్ధి చేసిండు కాబట్టి అవకాశం. అంటే సార్ బండి సంజయ్ కూడా యూత్ ఫాలోయింగ్ అని అదని ఇదని ఎక్కువ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా బయటపడే ఛాన్స్? వాళ్ళ యొక్క మేనిఫెస్టో అనేది బరాబర్ ఇంకా ఏది తెలియలేదు, అందుగురించి వెనక ముందాడుతుంది, అది తెలితే దాన్ని బట్టి ఏమైనా చెప్పగలుగుతారు. ఈసారి హ్యాట్రిక్ కొడతాడు అనుకుంటారా కమలాకర్? కొడతాడు, కొడతాడు. స్టేట్లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ నాయకత్వం ఉండాలా, మార్పు జరిగే అవకాశం ఉందా? జరిగితే జరగవచ్చు, కాంగ్రెస్ కొంచెం మేనిఫెస్టో రేపు విడుదలవుతుంది కాబట్టి దాన్ని బట్టి పబ్లిక్ కూడా మారే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ మాత్రం గంగుల కమలాకర్ వచ్చే అవకాశం ఉందా? గంగుల కమలాకర్ వస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? వెంకట్ రెడ్డి. ఓకే, ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. అగ్రికల్చర్ సార్. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది?
ఈసారి బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది ఎందుకు అంటే బీజేపీ అంటే ఇక్కడ ఏది ఇప్పుడు గంగల కామరాగలను కుర్మల సినిద్దరు వాళ్ళు ఫైట్ చేస్తే నేను వెళ్ళిపోతుంది. ఇది బయట వస్తుంది. బయట వస్తుంది. ఇప్పుడు అదే టాక్ నడుస్తుంది. ఇక్కడ బీజేపీకి వచ్చిన తర్వాత ఏమన్నా లాభపడే అవకాశాలు ఉన్నాయా యూత్? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ కాబట్టి ఇక్కడ బీజేపీ లాభం ఉంటుంది. రెండు అవే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన సీఎం మన పిఎం వస్తే ఒకపై ఇక ఏమొస్తే మన ఫండ్స్ ఏం రావు కదా, అందుకని రెండు ఒకటే గవర్నమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది. సరే ఇప్పుడు స్టేట్లో కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలా లేకుంటే మార్పులు జరిగే అవకాశం? మార్పు జరిగితేనే మంచిగా ఉంటుంది. మార్పు జరగాలి. అంటే ఏ పార్టీ రావాలి? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? లింగంపల్లి రాజేష్. ఎక్కడ ఉంటారు సార్? సూర్యనగర్. కరీంనగర్ జిల్లా నియోజకవర్గం కింద ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మేడం. ఎందుకు సార్? అంటే ఏం చేసి డెవలప్మెంట్ సార్? అంటే కేసీఆర్ గారు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కనుక మూడోసారి కూడా కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరి కరీంనగర్ జిల్లా వరకు బీఆర్ఎస్ గెలుస్తుందా ఇంకేమైనా పార్టీ మారుతుందా? బీఆర్ఎస్ గెలుస్తా మేడం. గంగుల కమలాకర్ గారు డెవలప్ చేసిండు సార్? డెవలప్మెంట్ లో చాలా ముందు అంజలో ఉన్నది. ఏమేమి డెవలప్ చేసిండండి? ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పట్టణాభివృద్ధిలో చాలా ముందుకు దూసుకుపోతున్నటువంటి. హ్యాట్రిక్ కొడతాడా? కొడతారు మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా కొడతారు హ్యాట్రిక్ మూడోసారిగా. మూడోసారి ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మూడోసారి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి మేడం. బీజేపీ యూత్ లో అంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు యూత్ అని మార్పు జరుగుతుంది అని కొంతవరకు వినిపిస్తుంది జనాల లోపల ఆలోచన, మీరేమంటారు? ఉద్యోగాలు అంటే అందరికీ ఇచ్చేటువంటి సాధ్యం కాదు కదా మేడం. ఎంతో కొంతమందికి ఇచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్ అయితే వ్యతిరేకత అనేది ఉన్నది దాంట్లో వాస్తవం. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఉద్యోగాలకు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి మేడం. ఇస్తారు, ఇస్తారు తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ సార్. బ్రదర్ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ రోకర్తి. కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? ఏ పార్టీ గెలిచే అవకాశం లేదు కానీ అధికార పార్టీ మాత్రం దుర్వినియోగం బాగా చేస్తుంది. నిధుల దుర్వినియోగం ఇదంతా చెడు స్మార్ట్ సిటీ పనులు కానీ వాళ్ళ గొప్పలు చెప్పుకుంటాను. కాంగ్రెస్కు అయితే ఇప్పుడు బాగా అనుకూలంగా ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందని ఆశిస్తారు జనాలు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ డివైడ్ అయినప్పుడు వేరు. వాళ్ళందరూ మేము అభివృద్ధి చేసింది అంటున్నాం. కాంగ్రెస్ కూడా ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుంటుందో దానికి కూడా జనాలు చాలా ఆసక్తి చూపుతారు. అంటే ఒకవేళ ఇప్పుడు స్టేట్ వైడ్లో ఎక్కడ ఒకవేళ కేసీఆర్ నాయకత్వమే ఉండాలా లేకపోతే మార్పు జరగాలి? మార్పు జరగాలి 100%. నిధులు నియామకాలు అనేటివి అటే వెళ్ళిపోయినాయి. నిరుద్యోగం వృత్తి ఇస్తానన్నారు, అది లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టలేదు అంటున్నారు. కానీ కేవలం రాజకీయ ఎత్తుగడల ఓట్ల దాని గురించే ఏ పథకాలైనా తీసుకొస్తుండ్రు. ఒకవేళ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి ఓట్లు అమ్ముకుంటుండ అంటుండ్రు లేకపోతే ఆలయాలను కూడా వేలం పెట్టి ముస్లింలకు ఎక్కువ నేను ఏమన్నా ఒకటి చేస్తా అంటున్నారు కదా, మరి దానివల్ల కాలే కదా అమ్మ, ప్రతిపక్షాల కుట్ర అదంతా. డిక్లరేషన్ కాలే కదా, ఇంకా డిక్లరేషన్ అయినప్పుడు మేనిఫెస్టోలు ఉన్నప్పుడే మనం మాట్లాడుకోవాలి, లేనప్పుడు 100 చెప్తూ ఉంటారు. అన్నిటికీ సమాధానం కాదు కదా. ఇప్పుడు అధికార పార్టీ కూడా 100 రకాలే చెప్తుంది, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని. ప్రతి ఇంటికి సాగునీటు అన్నారు, ఎక్కడ వస్తున్నాయమ్మా? అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చిన పైప్ లైన్ తప్ప వాటికే మెరుగులు దిద్దుతుంది తప్ప ఏ ఇంటికి కూడా తాగునీటి అనేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వస్తే డెవలప్ జరుగుతుంది? డెవలప్ జరగాలి, జరుగుతుంది కూడా. బ్రదర్ మీ పేరు? రవితేజ్. ఓకే ఏం చేస్తారు? మైత్రిపాల్లో వర్క్ చేస్తారు. ఎక్కడ ఉంటారు మీరు? మరి హిమ్మత్ నాదు, గంగడాల మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ గెలుస్తారు ఎందుకు? కన్ఫర్మ్గా చెప్పలేను. అయితే డెవలప్ ఏం చేయలేదు. ఏదైనా మన ఉన్నోనికే వేసింది తప్ప పేదోనికి అయితే ఏం చేయలేదు. రైతు బంధు అంటే కోట్ల అది రైతు పండించా పండించకపోయినా ఆయనకి ఇచ్చేసేది మనీ, కానీ మా పేదోనికి అయితే ఏమనికి వేయలేదు. పేదోనికి ఇప్పుడు ఖచ్చితంగా చేయలేదు అంటున్నారు, కానీ కాంగ్రెస్ వస్తే చేస్తారనుకుంటున్నారు? అది కూడా కన్ఫర్మ్ లేదండి. ఎవరైనా దోచుకున్నట్లే. మార్పు కోరుకుంటున్నారు? మార్పు కావాలి. ఎవరు వచ్చినా ఓకే, కానీ టీఆర్ఎస్ రావద్దు అంతే. టీఆర్ఎస్ రావద్దు. ఇప్పుడు ఒకవేళ స్టేట్లో కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా నడవాలా లేకపోతే మెజార్టీ ఆఫ్ ఇంకేదైనా పార్టీ మారాలా? ఏదైనా ఓకే అండి, బీఆర్ఎస్ కాకుండా ఏదైనా ఓకే. బీఆర్ఎస్ కాకుండా ఏదొచ్చినా సరే ఓకే. ఓకే. డెవలప్ జరుగుతుంది అనుకుంటారు, ఉద్యోగాలు వస్తాయా?
అంత చెప్పలేను మనం అంత పేదోళ్ళు బాగుపడతారు అనుకుంటున్నా బాగుపడతారు అంతే అంతే థ్యాంక్ యూ బ్రదర్.